హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే డియర్ మూవీ చూడటం జరిగింది. సో ఈ మూవీ ఫ్యూ వీక్స్ బ్యాకే తమిళ అండ్ తెలుగులో ఒకేసారి రిలీజ్ అయింది. అప్పుడైతే నేను చూడటం కుదరలేదు. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో ఇప్పుడైతే చూశాను. ఈ మూవీ టైటిల్ కూడా చాలా క్రియేటివ్గా పెట్టారండి. డియర్, డిఈ అమ్మాయి పేరులోని దీపికాలోని డిఈ తీసుకున్నారు, హీరో పేరులోని అర్జున్లోని ఏఆర్ తీసుకున్నారు, అలా టీఆర్గా పెట్టారు. సో ఈ స్టోరీ లైన్ చూసి నాకైతే సిమిలర్గా గుడ్ నైట్ మూవీయే గుర్తొచ్చింది. అలాగే ఉంటుందే ఈ మూవీ అంతా కూడా అనుకున్నాను, కానీ కాదండి. ఇదైతే ఒక డిఫరెంట్ స్టోరీలే అనిపించింది. సో మొత్తంగా నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే బాగానే అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది. సో ఓవరాల్గా ఈ మూవీ అయితే వన్ టైం వాచబుల్ చేసేయచ్చు. ఈ మూవీకి స్క్రిప్ట్ అయితే చాలా బాగుంది, కానీ ప్రతి విషయాన్ని చాలా లిమిటెడ్ టైంలో, లిమిటెడ్ టైం పీరియడ్లో కాబట్టి చాలా సింపుల్గా తేల్చేశారని నాకు అనిపించింది. సో దీనివల్ల అయితే ఎమోషనల్ కనెక్ట్ ఎక్కడ అనిపించదు, మనకి ఫోర్స్డ్గా అనిపిస్తుంది. అది కనుక ఉండుంటే ఎమోషనల్ కనెక్ట్ ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్గా ఈ మూవీ స్టోరీలు ఏంటంటే, హీరోయిన్కి గురకపెట్టే అలవాటు ఉందని దాన్ని దాచి హీరోకి ఇచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడ్డారు, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు, వాళ్ళ పెళ్లి లైఫ్ బాగుందా లేదా అని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంకా ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, స్క్రిప్ట్ అయితే చాలా బాగుందండి. మెయిన్గా రైటింగ్ డిపార్ట్మెంట్ అయితే 100% ఇచ్చారని చెప్పాలి. కొన్ని సీన్స్ వర్కౌట్ అయినా అవ్వకపోయినా కానీ వాళ్ళు రాసుకున్న విధానం అయితే చాలా బాగుంది. ఇంకా మధ్య మధ్యలో ఇచ్చిన కనెక్షన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ స్టార్టింగ్ 45 మినిట్స్ కానీ, క్లైమాక్స్ 30 మినిట్స్ కానీ హైలైట్గా నిలిచింది మూవీకి. ఇంకా సినిమాటోగ్రఫీ బీజిఎం కూడా పర్లేదు అనిపించింది. జీవి ప్రకాష్ గారు అండ్ అలానే ఐశ్వర్య రాజేష్ గారు పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు అనిపించింది. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ తీసుకొస్తే, స్క్రిప్ట్ చాలా బాగున్నా కానీ ఎగ్జిక్యూషన్ అయితే టోటల్గా గాన్ అని చెప్పాలి. సో ప్రతిదీ చాలా రష్లో చేసినట్టు అనిపించింది. పెళ్ళి అంటారు, వెంటనే సాంగ్ అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది. సో హీరో హీరోయిన్ మధ్య ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. ఆ లవ్ ఫీల్ వచ్చేలాగా ఒక్క సీన్ కూడా బిల్డప్ చేయలేకపోయారు. ముందు ఆడియన్స్ దాన్ని ఓన్ చేసుకోవాలంటే వాళ్ళకైతే కొంచెం అనిపించాలి, ఇది మన స్టోరీలా ఉంది కదా అని. అలా ఏం లేకుండా డైరెక్ట్గా అంత రష్గా తీసుకెళ్లిపోయారు మూవీని. ఇంకా మ్యారీడ్ లైఫ్ని కూడా సరిగ్గా చూపించలేకపోయారు. అంతదాకా వస్తే మళ్ళీ ఇంటర్వెల్ బ్లాక్లో కూడా వీళ్ళిద్దరి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ని కూడా నార్మల్ వేలో చూపించవచ్చు, మరీ ఓవర్ ద టాప్గా చూపించారని నాకు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కూడా ఇదే రిపీట్ అయిందండి. మెయిన్ పాయింటే సరిగ్గా లేనప్పుడు ప్రొసీడింగ్స్ అంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళకపోయారు. సో అప్పటికే ఆడియన్స్ అయితే ఈ మూవీ నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు, ఎందుకంటే ఎమోషనల్ కనెక్ట్ లేదు బేసిక్గా. అండ్ అలానే ఇంటర్వెల్ ముందు హీరో నష్టపోయే సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది, ఆ సిచ్యువేషన్ అయితే మరీ ఇల్లాజికల్గా అనిపించింది నాకైతే. అండ్ అలానే హీరోయిన్ చూస్తే ఒక్కోసారి ఇరిటేషన్ వచ్చేలా ఉంది, పూర్ రైటింగ్ అని చెప్పాలి. సరిగ్గా రాసుకోలేకపోయారు ఆ క్యారెక్టర్ని, సరిగ్గా రాసుకోలేకపోయారా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారో నాకు అర్థం కాలేదు. హీరో క్యారెక్టర్ అయితే చాలా ఇన్కంప్లీట్గా అనిపించింది. సో కంప్లీట్గా సెకండ్ హాఫ్ అంతా కూడా హీరో క్యారెక్టరైజేషన్ మీద తీసుకెళ్లిపోయారు మూవీని అంతా. మెయిన్ పాయింట్ అయితే పక్కన పెట్టేశారని నాకు అనిపించింది. సో హీరో లైట్ స్లీపర్గా ఎందుకు మారిపోయారు, తప్పిపోయిన వాళ్ళ నాన్న తీసుకొచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారని నాకైతే అనిపించింది. ఇంత కన్విన్సింగ్గా తీయలేకపోయారు మూవీని. సో ఈ పాయింట్ కూడా నేను చెప్తేనే మీకు అర్థమవుతుంది, మూవీ చూసేటప్పుడు మీకైతే అస్సలు అర్థం కాదు. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే వీళ్ళిద్దరు కూడా కలిసిపోతారు కదా అని స్ట్రెస్ చేసి చెప్పే పాయింట్లో వేరే విధంగా వేరే మోడ్లో కన్వే అయింది అది ఆడియన్స్కి అయితే. సో కంప్లీట్గా గాన్ అండి సెకండ్ హాఫ్ అయితే. ఇంకా సాంగ్స్ అయితే మూవీకి అసలు మైనస్ అని చెప్పాలి, అసలు అంటే అసలు బాగాలేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వడ్డీ ఏంటంటే, ఒక మంచి స్క్రిప్ట్ ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ పోవడం వల్ల ఈ మూవీ అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇవ్వగలిగింది. సో అయినా కానీ ఓటీటీఏ కాబట్టి వన్ టైం వాచబుల్. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి, వెళ్తే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.